హలో అండి నేను మీ మహి వెల్కమ్ టు మహి స్మార్ట్ హోమ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ టమాటా కర్రీ ఎలా చేయాలి అనేది నేను చేసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ క్యాబేజ్ అంటే కొంతమందికి స్మెల్ పడదండి క్యాబేజీ స్మెల్ సో అలాంటి వారు కూడా ఇలా చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ క్యాబేజీ మనకి ఇమ్యూనిటీ బూస్ట్ కింద కూడా బాగా హెల్ప్ అవుతుంది కదా సో ఇక్కడ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం క్యాబేజీ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా సో దాంట్లో ఆల్రెడీ కొంచెం పసుపు సాల్ట్ అనేది యాడ్ చేసి ఉంటాము దీంట్లో కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట సో చాలామందికి క్యాబేజ్ అనేది స్మెల్ పడదు కదా సో అలాంటి వారు కూడా ఇలా చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండ్ దీంట్లో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి అండ్ ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి కారం పచ్చివాసన అనేది వెళ్ళిపోతుందనమాట నెక్స్ట్ ఇక్కడ రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని దీంట్లో బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాం అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం మసాలా అంతా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మగ్గిపోయింది కదా అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ సో ఆ క్యాబేజీ అనేది దీంట్లో వేసి మిక్స్ చేసేసుకోవడమే సో చాలా సింపుల్ అండి చాలా సింపుల్ రెసిపీ సో ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేస్తా పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ టెలిదెన్ బాయ్ టేక్ కేర్